మన బుద్ధపూర్ గ్రామానికి కార్తీకన్న గారు అదే విధంగా రత్నమన్న గారు రావాల్సిందే, కానీ సమయం లేదు కాబట్టి వాళ్ళు మనకు పోలీసులు వేరే చోటుకు తీసుకెళ్ళడం జరిగింది. అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేరు. ఈ దాన్ని క్షమించాలని కోరుతున్నాం. మన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు మన గ్రామానికి విచ్చేయడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వచ్చే తరుణంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ పక్కాగా నెరవేర్చే హామీలు అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో రత్నమన్నను చేయకూడదుకు ఓడేసి భారీ ఎత్తున గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎంతైనా కుల్కాపూర్ గ్రామంలో రత్నమన్న చేసిన పనులు, సబితమ్మ చేసిన పనులు మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. రోడ్డు వేసిందంటే సబితమ్మ గారి ఆధ్వర్యంలోనే, అదేవిధంగా పూర్వం మన ఇంద్రన్న గారి ఆధ్వర్యంలోనే మన ఊళ్ళో ఇంద్రమ్మ ఇల్లే కానీ ఏమైనా ఇల్లు ఉన్నాయో ఉచితంగా కట్టించుకోవడం ఘనత ఇంద్రారెడ్డి గారి కుటుంబానికి దక్కిందని తెలియజేసుకోవాలి. అది గుర్తుపెట్టుకొని మనం ఇంద్రారెడ్డి గారి వర్గం నుండి నిలబెట్టినటువంటి వ్యక్తి మన కేఎస్ రత్నమన్న. రత్నమన్నకు ఓటేసి మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహిళలకు 10 లక్షలు రుణమాఫీ, రుణం లేకుండా మన 10 లక్షలు ఒట్టిగా రుణం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు 6 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిత్యావసర సరుకులు 9 రకాల వస్తువులు, ఉప్పు, పప్పు, చింతపండు, నూనె మొదలైన వస్తువులన్నీ మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉచితంగానే పంపిణీ చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు ఇల్లు కూడా మనకు గ్రాంట్ అనేది ఇస్తుంది కాబట్టి 5 లక్షలతో కొత్తగా ఇల్లు ఎవరైనా నేర్పించుకోవాలనుకుంటే 5 లక్షలు మన ప్రభుత్వమే ఇస్తుంది. అది మనము జాగా ఉన్నట్టయితే మనం కట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఇల్లు అయితే ఇంద్రమ్మ ఇళ్ళకు అదనపు గది కోసం కూడా మనకు 2 లక్షలు గ్రాంట్గా ఇవ్వడం జరుగుతుంది. పాత ఇల్లు ఏమైతే ఇంకో గది నిర్మించుకోవడానికి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం కూడా సహకరిస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాలిము ద్వారా కూడా మనము కొనసాగిస్తాం. అదేవిధంగా మహిళా సంఘానికి 1 లక్ష ఉచితంగానే ఇవ్వబడుతుంది. గ్రూప్ లో ఎంతమంది ఉన్నారైతే వాళ్ళకు 1 లక్ష అనేది ఉచితంగానే ఇస్తున్నారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ కాలంలో 2 లక్షల రుణమాఫీ, రైతులు ఎవరైతే 2 లక్షల రుణమాఫీ అనేది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఒకరి కొట్టేసి ఒకరికి పింఛనిచ్చారు, కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 4,400 మనకు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వికలాంగుల పింఛన్ 1,500 నుండి 3,000 వరకు పెంచడం జరిగింది అని తెలియజేస్తా ఉన్నాను. పంట బీమా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా ఇస్తుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ఎంపీపీ నరసింహన్ గారు